గుజరాత్ ఎన్నికల సందర్భంలో మోడీ తాజాగా చేస్తున్నటువంటి ప్రకటన మాత్రం సహజంగా తప్పు పట్టాల్సినటువంటి అంశం. మోడీ ప్రధానమంత్రి కాకముందు నుంచి కూడా ఆయన మీద వచ్చినటువంటి అభిమానమే భారతీయ జనతా పార్టీని సింగిల్ మెజారిటీతో పూర్తి స్థాయి ఆధిపత్యంతో దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఛాన్స్ ఇప్పించి పెట్టింది. ఆ తర్వాత ఆయన పాలనకు సంబంధించి కూడా వరుసగా తీసుకున్నటువంటి నిర్ణయాలు విదేశాంగ విధానంలో కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, స్ట్రాటజిక్గా వ్యవహరించడం, అట్లాగే పర్టికులర్లీ యూత్కి సంబంధించినటువంటి అంశాలలో పరిష్కరించేటువంటి యాక్టివిటీ, స్టార్టప్ కంపెనీస్, స్వచ్ఛ భారత్లు ఇట్లాంటివన్నీ కూడా క్రమంగా మోడీకి మంచి పేరు తెచ్చిపెట్టినాయి. కానీ అదే మోడీ తాజాగా గుజరాత్ ఎన్నికల సందర్భంలో చేస్తున్నటువంటి ప్రకటనలు మాత్రం హాస్యాస్పదమైనటువంటి అంశం. మణిశంకర్ అయ్యర్ని విమర్శించడం లేదా మణిశంకర్ అయ్యర్ నీచ్ అనేటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిఘటించడం, దాని మీద ఆగ్రహంతో రగిలిపోవడంలో తప్పేం లేదు. కానీ మణిశంకర్ అయ్యర్కి పాకిస్తాన్కి సంబంధించినటువంటి హైకమిషన్ అధికారులు ఆయన్ని కలిశారు. ఆ కలిసిన తర్వాతే నీచ్ అనేటువంటి కామెంట్ చేశారు. ఇంకోటి కుట్ర పన్నుతున్నారు, గుజరాత్ ఎన్నికల్లో కీలకమైనటువంటిది కుట్ర పన్నుతున్నారు అనేటువంటి అంశం. ఇది తప్పనిసరిగా ఒక ప్రధాని స్థాయిలో మాట్లాడదగినటువంటి అంశం కాదు. నిజంగా అట్లాంటి కుట్రే పన్నుతే దేశద్రోహి అవుతాడు మణిశంకర్ అయ్యర్. వాస్తవానికి స్ట్రాటజీస్ పరంగా ఇప్పుడు రష్యా వెళ్ళి అమెరికా ఎన్నికల్లో ట్రంప్కి సహకరించింది అనేటువంటిది వ్యూహాత్మకంగా ఉంటుంది తప్పించి, అంటే ట్రంప్ గెలిస్తే గనక ఆటోమేటిక్గా అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి హిల్లరీ వాళ్ళు కనుక దెబ్బతింటే దానివల్ల ఉపయోగం ఎట్లా ఉంటుంది, బుష్ వాళ్ళకి దెబ్బతింటే ఏ విధంగా ఉంటుంది, ఇట్లాంటి లెక్కలు వేసుకుంటారు. ఆ విధంగా పాకిస్తాన్ వైపు నుంచి జరిగితే గిరిగితే కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకోవడంలో సహజం ఉంటుంది. కానీ పాకిస్తాన్ డబ్బులు ఇచ్చేసినంత మాత్రం గుజరాత్ వాళ్ళందరూ ఓట్లేయరు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు చెప్తే గుజరాత్ వాళ్ళందరూ ఓట్లేయరు. అంటే ఇప్పుడు మోడీ చెప్పినటువంటిది ఎట్లా ఉందంటే, పాకిస్తాన్ వాళ్ళు కాంగ్రెస్ కుమ్మక్కైపోయి తనను ఓడించడానికి కుట్ర పన్నుతున్నాయి, అంటే గుజరాతీల ఆత్మగౌరవాన్ని తను దెబ్బతీస్తున్నారా అన్నటువంటిది ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే గుజరాత్కి సంబంధించినంత వరకు మోడీ మాటకి ఇంతవరకు కూడా పూర్తి వాల్యూ ఉంది. మొట్టమొదటిసారి కులాల పరమైనటువంటి సమీకరణాలు దెబ్బతింటడం వల్ల ప్రతిఘటన వలన, ఇంకొకటి సుదీర్ఘకాలం పాటు అక్కడ భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉండటం వల్ల ఎదురవుతున్నటువంటి సవాల్. దీన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ దేశానితో ముడిపెట్టడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. మణిశంకర్ అయ్యర్ గనక నిజంగా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ దగ్గర డబ్బులు తీసుకుని చేస్తే అది దేశద్రోహం అవుతుంది. అది ఎన్నికల్లో ఓడించడం అనేది మణిశంకర్ అయ్యర్ వల్ల, రాహుల్ గాంధీ వల్ల కాదు. ఆ లెక్కనైతే పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో ఏళ్ల క్రితమే డబ్బులు ఇచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీని అసలు సీన్లోకి లేకుండా చేయొచ్చు. అట్లాంటిది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడాలి. మణిశంకర్ అయ్యర్ని, పాకిస్తాన్ దేశద్రోహాన్ని, లేకపోతే ఇక్కడున్నటువంటి ఎన్నికలను ముడిపెట్టేటువంటిది అసహనంతో తట్టుకోలేక చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనిపిస్తుంది తప్పించి, నిజంగా డీప్గా అయితే కనుక ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు, అలాంటి ఒక కుట్ర పన్నుతో డబ్బులు తీసుకుని వీళ్ళేమైనా వ్యవహారం చేస్తే నేరుగా కేసు పెట్టి జైలుకే పంపించవచ్చు. అట్లా కాకుండా రాజకీయంగా దాన్ని వాడుకుంటే మాత్రం అది మోడీ కూడా రూటు మార్చారు, లేకపోతే సాధారణ లోకల్ స్థాయి నేతల స్థాయికి దిగజారారన్నటువంటి వాదనకి బలం చేకూరుతుంది. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడం మేలు.